ఈ వేసవిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాదిన వర్షాలతో ఉపశమనం లభిస్తే ఉత్తర భారతదేశంలో వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అత్యధిక ఉష్ణోగ్రతలతో మంటెక్కిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 46 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 4 నుంచి 5 రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేస్తోంది. రాజస్థాన్ లో ఉష్ణోగ్రతల తీవ్రతను ఓ సైనికుడు అప్పడంతో కళ్లకు కట్టేలా చూపాడు. బికనీర్లో డ్యూటీ చేస్తూ ఓ అప్పడంపై ఇసుక కప్పగా అది కాసేపటికే కుగ్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వేడిలోనూ దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లకు సల్యూట్ అంటూ వారిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో హీట్ వేవ్తో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రజలు అల్లాడుతున్నారు.